సార్ నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు అరవింద్ అండి ఏ ఊరు ఎస్కోట ఏంటి ఎలాగుంది ఇప్పుడు ఉన్న జగనన్న వచ్చారు కదా యువత పరిస్థితి ఎలాగుంది యువత పరిస్థితి అనే దానికంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి ఏ విధంగా అంటే అమ్మఒడిని ఇవన్నీ అవన్నీ అన్నీ వేస్తున్నారు బాగానే ఉంది ఇప్పుడు ఒక పక్క నుండి వేయడం ఇంకో పక్క నుండి రేట్లు అన్నీ పెరిగిపోవడం అదేదో ఏ డబ్బులు వేయవసరం లేదు ఉన్న నిత్యావసర ధరలను తగ్గిస్తే సరిపోతుంది ఎందుకంటే నిత్యావసర ధరలు పెరిగితే ఏ రైతు కూడా ఎక్కడ బతకలేడు సాధారణంగా వచ్చినట్టయితే ఇప్పుడు పెట్రోల్ ఖర్చే ఉంది ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న పెట్రోల్ ఖర్చుకి ఇప్పటికీ చాలా ఎక్కువ ఉంది రైతుకి పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి వచ్చే డబ్బులు లేవు మరి కొన్ని సంక్షేమ పథకాలు కట్టిస్తున్నాడట కదా జగన్ అన్న సంక్షేమ పథకాలు అన్నవి ఇప్పుడు రాజుగారి కథ మీరు విని ఉంటారు ఐస్ గడ్డ ఒకరి చేతి నుండి ఒకరి చేతికి ఒకరి చేతి నుండి ఒకరి చేతికి వెళ్ళేసరికి లాస్ట్కి నీరే ఎలాగైతే మిగులుతుందో అలా నీరే అయిపోతుంది తప్ప ఏది కూడా క్షేమంగా చేరట్లేదు డైరెక్ట్ అకౌంట్లోనే పడుతున్నాయట కదా ఎవరికి మధ్య దళారులు ఎవరు లేకుండా అవునండి మీరు అన్నదానికి నిజమే రైతు భరోసా అని చెప్పి 8000 రూపాయలు వేశారు అదే 7500 8000 రూపాయలు వేశారు అదే యూరియా బస్తా 600కు అమ్మేదాన్నేమో 1100 1200 చేశారు అది ఏ రైతు భరోసా వచ్చింది అది రైతు భరోసా కదా రైతుకి భారం అయింది అది అంటే ఇలాగ ఈ డబ్బులు ఇవ్వడము ఇలాగ యూరియాల మీద దీని మీద తీసుకుంటున్నారంట మిగతా డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారనేసి మనం చెప్పలేము 1300 అయింది ఒక డిఏపి బస్తా ఇంకా రైతు పండించడానికి వరి పండించడం ఎంత అవుద్ది మళ్ళీ ఇవన్నీ అటుంచితే ఎంత కష్టపడి పండించిన తర్వాత దానికి మద్దతు ధర రావట్లేదు మద్దతు ధర రాకపోతే రైతు ఎందుకు పండిస్తాడు రైతు పండించకపోతే ఏమవుద్ది ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇంపోర్ట్ చేసుకుంటే రూపాయి 2 రూపాయలు పెట్టుకోవాలి ఇంకెందుకు ఆ 8000 వేయడం ఎందుకు ఈ రేట్లు పెంచడం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు మనం ఇబ్బంది పడడం ఎందుకు చూసుకుంటే మరి జగన్ అన్న వచ్చి 4 ఏళ్లలో ఎటువంటి ఉపయోగం కలగట్లేదు అంటావా రాష్ట్రానికి కావాల్సింది రాజధాని అదే కంప్లీట్ అవ్వలేనప్పుడు ఇంకేం ఉపయోగం ఉండే ఏం ప్రయోజనం చెప్పండి మరి 3 రాజధానులు నిర్మిస్తామన్నాడు కదా మరి 36 రాజధానులు నిర్మించమనండి ముందు పాలన కంటే ఒక ఏర్పాటు ఉండాలి కదా ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళేవారు ఇది రాజధాని ఇది చేసుకున్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు లేదంటారు ఇప్పుడు జగన్ అన్న ఇంటికి వెళ్ళమంటారా లేదంటే హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళమంటారా ఎవరింటికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్తే ఎవరు ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటారు కానీ లోకల్లోనే ఎప్పుడు అవైలబుల్గా ఉండరు మరి ఎక్కడ ఉంటారు ఆయన ఆయన ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు అలాగే ఇప్పుడు మనకి రాజధాని అన్నది ఒక దగ్గర స్టాండ్ బైగా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉంటారు ఇక్కడ మినిస్టర్ ఉంటారు అన్నది ఉంటుంది అక్కడ ఎవరు ఉండరు కదా రాజధాని అన్నది ముందు లేదు మరి అలాగే ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ ఏం తీసారంటావు ఈ 4 ఏళ్లలోన జాబ్ నోటిఫికేషన్ వాటి గురించి వదిలేయండి అయ్యే ఉండేటట్టయితే ఇప్పుడు 5000 రూపాయలకి వాలంటీర్ ఉద్యోగాలకు ఎందుకు వస్తారు జాబ్ నోటిఫికేషన్ ఉంటే డిగ్రీలు ఎంబీఏలు చదువుకొని 5000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగాలకు రారు కదా అవి లేవు కనుక ఎంత వచ్చినా రావడం అని చెప్పి 5000కి ఊర్లో వస్తుంది కదా అని చేస్తున్నారు ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే మంచి జాబ్ నోటిఫికేషన్ పెడితే ఒక వాలంటీర్ కూడా ఉండండి ఎందుకంటే అందరూ కూడా డిగ్రీలు ఎంబీఏలు చదువుకున్న వాళ్ళే కానీ ఏ ఉద్యోగాలు లేక 5000 వచ్చినా చాలు ఊర్లోనే ఉంటాం కదా ఏ ఖర్చు ఉండదు కదా అని చేస్తున్నారు జాబ్ నోటిఫికేషన్ వస్తుంటే వాలంటీర్లు కూడా ఎవరు ఉండరు మరి ఇలా చూసుకుంటే ఇప్పుడు జగన్ అన్న వచ్చాయి జగన్ అన్న 4 ఏళ్లలోటి మన సామాన్యులు ఎటువంటి కష్టాలు పడుతున్నారని మీరు అనుకుంటున్నారు సామాన్యులు ఎటువంటి కష్టాలు పడుతున్నారు అన్నది అది వాళ్ళకే తెలియదు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి దిగితే వాళ్ళకి తెలుస్తుంది కష్టాలన్నీ నేను చెప్తే తెలియదు నిత్యావసర సరుకులు రేట్లు విపరీతం పెరిగాయట పెరిగాయని చెప్తున్నారు అది ఎందువల్ల పెరుగుతున్నాయి బ్లాక్ మార్కెట్ చేస్తున్నారా లేదంటే రైతు పండించలేక పెరుగుతున్నాయి అన్నది అర్థం చేసుకోవాలి పెరిగాయి మీకు ఎలా అనిపిస్తుంది మీరు దేనివల్ల పెరుగుతుంది అనుకుంటున్నారు బ్లాక్ మార్కెట్ అవుతుందండి అంటే బ్లాక్ మార్కెట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా పెంచడం ఉన్న సరుకుని దాస్తున్నారు దాసి దాన్ని డిమాండ్ చేసి అమ్ముతున్నారు ఇప్పుడు లేదంటే ఇప్పుడు అల్లం ఉంది అల్లం రేట్ ఎందుకండి 240 రూపాయలు అవ్వాల్సిన అవసరం ఏముంది దాన్ని అక్కడ మీద నుండి వచ్చిన పంటను అంతటిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి దాయడం వల్ల కదా కోల్డ్ స్టోరేజ్లో ఎందుకు పంట పెడుతున్నారు ఎంత పెడుతున్నారు ఏ టైం 3 నెలల్లో కోల్డ్ స్టోరేజ్ తీసేయాలి పంట అలాంటి సంవత్సరాల కొలిది ఎందుకు ఉంటుంది పంట అందులో చూసుకుంటే జగన్ అన్న ప్రభుత్వం ఇప్పుడు 4 ఏళ్లలో ఎటువంటి ప్రభుత్వంలో ఎటువంటి మంచి అయితే జరగలేదు అంటారు మంచి జరగలేదని చెప్పలేము చెడు జరగలేదని చెప్పలేము కానీ ఎవరికి రైతులకు మాత్రం నష్టం జరుగుతుందని మాత్రం చెప్పగలం మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏమలో ఉండేటోడు ఎలా ఎవరు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు జగన్ అన్న అవ్వచ్చు ఎవరైనా సరే కాదండి చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో ఉండేటప్పుడు రైతులకి గిట్టుబాటు ధరలకు కానీ తర్వాత సంక్షేమ పథకాలు కానీ ఇలాంటివన్నీ బాగా
ఉండేవాట కదా మరి ఉండేవి సబ్సిడీలు కట్టించారు చంద్రన్న భయమే చంద్రన్న ఉండేటప్పుడు రైతుకి ధాన్యం వేసంలో ఏది డక్కా లేకంటే పండింది పంట అది ముచ్చిపోయి పుచ్చిపోయి ఒక మార్కెట్ రేట్ల పెట్టడంతో ఆ రేట్ ప్రకారంగా వచ్చి పడిపోయి ఎవడమ్మ అకౌంట్కి అకౌంట్కి ఇప్పుడు అలా కాదు బ్యాక్ మీదకి అంతా ఇంత అంత పెడుతున్నాడు పెట్టిన తర్వాత అక్కడికి వెళ్తుంది అందుకే బాబు ఇదిగో ఈ ధాన్యం బాగలేదు దీనికి ఇదిగో ఇక పాయ వచ్చింది లేక మొక్కిరిగిపోతుంది అనుకుని రేటు మీద బస్తాకి 200-300 తగ్గించేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మిల్లర్ చేసుకుంటాం మేము పట్టుకెళ్ళి ఇస్తామా మానేస్తామా రైతు ఇక్కడ అప్పులు చేసి మేము రైతు పెట్టుబడి పెడతాను అది మా జరిగిన విషయం మరి అలాగే ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అయ్యాములో ఉండేటప్పుడు బాగున్నాడు అయినా ఉన్నాడు ఒక రేట్ ఫిక్స్డ్ అంటే ఇక్కడ ఇక్కడ బస్తా మేము కాటా చేసి పంపించామంటే మాకు ఎక్కువైనా తక్కువైనా ఇక్కడ రేట్ ఏ రేట్ అయితే మేము ఫిక్స్ చేసామో ఆ రేట్ ప్రకారం మా డబ్బులు వచ్చేవి జగనన్న వచ్చా మాకు అలా రావట్లేదు మా మిల్లకి పట్టుకెళ్తాను మేము ఇక్కడ కాటా ఏమంటాడు మిల్లి కొట్టిన బాబు ఇది బస్తా బాగలేదు ఈ కాటాకి ఇన్ని కాటాలు ఈ కాటాకి ఇన్ని ప్రైస్ తగ్గింది ధాన్యం రేటు తగ్గింది అంటాడు తగ్గింది అనేసి ఈ ధాన్యం బాగలేదు ఇక 5 కేజీలు కొడతావా నాకు 4 కేజీలు కొడతావా 10 కేజీలు కొడతావా అని అంటున్నాడు మా యువక తప్పదు అక్కడ పడికిన తర్వాత రైతు పడికిన తర్వాత ఏం చేస్తాడు అక్కడ ఏం చేస్తాం మార్కెట్కి వచ్చాం బాగుంటే బాగుంటుంది ముక్కు కుద్దినట్టు ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే అంత కడితే అంతగా ఇవ్వాల్సిందే అదే చూసుకుంటే మరి రానున్న ఎలక్షన్స్ వస్తాం కదా ఎలాగైతే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అది ఎవరు వస్తుంది ప్రజలు అది వస్తున్నాం మేమేమని చెప్పలేదు మీకంతా అనిపిస్తుంది కదా ఇప్పుడు జగన్ అన్న వచ్చాక ఎలా రేట్లు పెరిగిపోయి ఎంత వచ్చాక అన్ని దారుణంగా పెరిగి అదే ఇప్పుడు అమరావతిలో ఉన్నాయి అదే ప్రశ్న నుండి దాన్ని ఎరగొట్టి కంటే దాన్ని 4 డెవలప్ చేసాడనుకో 4 కంపెనీలు పెట్టాడనుకో పిల్లలు మా భారం మీద ఉండరు కదా పిల్లలు ఎవరు ఏ పిల్లడు ఆ పిల్లడు వెళ్ళిపోతే మాకు ఉద్యోగాలు గట్టి వచ్చినంత ఏదో కంపెనీలోకి పోతే పిల్లల భారం తల్లిదండ్రుల మీద ఉండదు కదా తల్లిదండ్రులు ఏదో రకంగా బతుకుతారు కదా ఇప్పుడు పిల్లడు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూకుంటాడు వాడు ఎటువరా ఆయన అంటే ఎటువంటాడు మాకు ఏడు పని లేదు ఏడు కుర్రలతో తేలుతాడు తాగుతాడు తొందరగా తెలుస్తాడు భవిష్యత్తులో పోరాయి అది మాకు ఉన్న విషయం అయితే ఇప్పుడు జగనన్న చిన్ని బాధలు మీరు భరిస్తున్నారు కదా భరాంజి తప్పదు ఎవరైనా ఆవిడ ఆడొచ్చిన భరాంజి తప్పదు ఈడొచ్చిన భరాంజి తప్పదు మా కష్టాలు మాకు ఎలాగే ఉండేవే అప్పుడు మరి అప్పుడు రేట్లు కూడా బాగా ఉండేవి అప్పుడు రేట్లు సక్రమంగా ఉండేవి ఏదైనా ఉండదు పిల్లలకి ఏదో భవిష్యత్తు ఒక అమరవతి ఒక ఇది అది అనేది పిల్లలు ఏదో వెళ్ళిపోయారు ఇప్పుడు ఎలా కాదు 4 పిల్లలు తోడవుతాను ఏది పని పాటలు లేక ఎక్కడో తాగడం తందడం తిరగడం అది ఏం రైతు భరోసా తప్పే అమ్మవాడు తప్పలేదు అమ్మవాడు బాగుంది ఎందుకు 18,000 ఎందుకు ఆటోవాడికి 10,000 ఎందుకు తర్వాత ఈ బందరగుట్టినడికి టైలర్కి 10,000 ఎందుకు ఇవన్నీ ఎందుకు దేనికి అవన్నీ వేసి దేనికి ఎందుకు ఎందుకు వేటికి ఆటో బండి తెప్పుకునే రాష్ట్రం అప్పుల బారిన అవుతుంది అమ్మకం అమ్మేస్తాడు అమ్మినే